ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మామంటే మోసపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. నీలాంటి మంచి మనసున్న వ్యక్తిని వదులుకున్న వారిపై నువ్వు జాలిపడు. ఎదుటి వాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. ఒక వ్యక్తి మనస్సెంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది. మనం పనిలో ఉన్నా 10 మందిలో ఉన్నా మనసుకు నచ్చిన వాళ్ళు మనతో లేని లోటు స్పష్టంగా కనిపించటమే ప్రేమంటే. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్ళడం మేలు. గౌతమ బుద్ధ. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కొందరి వైఖరిని నీవు మార్చలేవు, అందుకే అలా మార్చాలని ప్రయత్నం చేయకు. మార్చాలనే ప్రయత్నం కంటే నువ్వు వారితో మెలిగే విధానం మార్చుకో, లేదా వారికి దూరంగా ఉండడం నేర్చుకో. ప్రతి కష్టం వెనుక మీకు ఒక బహుమతి ఖచ్చితంగా ఉంటుంది. కనుక మీకు కష్టం వచ్చినప్పుడు అధైర్యపడకండి. చివరకు మీరు ఊహించిన దానికంటే మంచి ముగింపు మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎవరి ముందు తల వంచకండి. మోకాళ్లపై ఎవరి ముందు మోకరిల్లి ఏడవకండి. ఆ కష్టాన్ని అధిగమించటానికి ఇంకో మార్గం వెతకండి. ఈరోజుకి నీకు ఉన్నదానికి సంతోషించు, ఎందుకంటే అది రేపటికి నీకు ఉండకపోవచ్చు. నిన్ను నిజంగా ప్రేమిస్తూ నీ సంరక్షణ వహించేవారు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు కూడా నీ మాటలు వినగలుగుతారు.